వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ మ్యాజిక్ రాజా. ఈనాటి న్యూస్ బులెటిన్లో మరిన్ని వివరాలు. ప్రగతి నివేదన సభ విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి వివేక్ కోరారు. గురువారం సెంటనరీ కాలనీ టీబీజీకేఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గడచిన 4 సంవత్సరాలలో చేపట్టిన సంక్షేమ పథకాలతో ప్రగతి నివేదన సభ ఏర్పాటు చేస్తున్నారన్నారు. రైతులకు నిరంతర విద్యుత్తు, రుణమాఫీ, రైతు బంధు పథకం, ఇన్సూరెన్సు పథకం ద్వారా రైతుల్లో భరోసా నింపుతున్నారని తెలిపారు. లాండ్ ఆర్డర్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందుందని, టీఎస్ఐ పాస్ దేశంలో ఏ మూలకి వెళ్లినా చర్చ జరుగుతుందని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు టీఎస్ఐ పాస్ చక్కని వరమన్నారు. రాబోయే 5 సంవత్సరాల అభివృద్ధికి ప్రగతి నివేదన సభ నిదర్శనమన్నారు. కేసీఆర్ గారు 2వ తారీఖు నాడు జరుపుతున్నారు. అందరి దగ్గర నుంచి చాలా మంచి స్పందన ఉంది. ఏదైతే 4 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. ఎవరు అనుకోలేదు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి అవుతుందని. 24 గంటలు అనుకున్నా కానీ రుణమాఫీ, రుణ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఏదైతే రైతులకు ఇస్తున్నారో, ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు, రైతు బంధు కార్యక్రమము, ఇవన్నీ కూడా దేశంలో ఎక్కడ లేని సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రాంతంలో స్థాపించారు. అంతేకాక అదొక వైపు ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో తెలంగాణలో అన్నిటికన్నా బెస్ట్ లా అండ్ ఆర్డర్ స్టేట్ ఇన్ ద కంట్రీ అంటే మన తెలంగాణ రాష్ట్రము. దీంతోపాటు ఎక్కువ ఉద్యోగాలు రావాలి, ఎక్కువ ఇండస్ట్రీస్ తెలంగాణకు రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు టీఎస్ఐ పాస్ ఇంట్రడ్యూస్ చేశారు. నేను ఏ కూర పోయినా కానీ దేశంలో అందరూ కూడా ఈ టీఎస్ఐ పాస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇంత చక్కటి స్కీమ్ తీసుకురావడం వలన ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి అందరు ఇండస్ట్రియలిస్ట్ మన తెలంగాణకి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ స్థాపించడంతో చాలామంది తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు లభిస్తుంది. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి, చందుపట్ల సునీల్ రెడ్డి, మూల సరోజన, గంట వెంకటరమణారెడ్డి, నాగినేని జగన్మోహన్రావు, టీబీజీకేఎస్ ఆర్జీ3 ఉపాధ్యక్షులు నాగెల్లి సాంబయ్య, పింగిలి సంపత్రెడ్డి, మామిడి స్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భువనగిరి శ్రీనివాసరావు కోరారు. గురువారం 49వ డివిజన్ పరిధిలోని మల్యాలపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో ఔషధ పండ్ల మొక్కల పంపిణీ, స్వచ్ఛ పక్వాడా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు పంపిణీ చేసి స్వచ్ఛ పక్వాడా కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంఈఓ బద్దం డానియల్తో కలిసి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ స్వచ్ఛ భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. విద్యార్థులకు శుభ్రత, చెట్ల పెంపకం వాటి ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులకు నిరక్షరాస్యులను చెట్ల పెంపకంపై చైతన్యం చేసి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేలా చూడాలన్నారు. నగరపాలక సంస్థలోని మల్యాలపల్లి విలేజ్లో ఈరోజు 500 మొక్కల్ని, పండ్ల మొక్కల్ని, ఔషధ మొక్కల్ని ఇక్కడ స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ ఎస్ఐ గారు మరియు సిఎస్ఆర్ సిడి ఎన్టీపీసీ తరఫున శ్రీ జీవన్ రాజు గారు మరియు గౌరవ కార్పొరేటర్ గారు మరియు స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు, ఎంఈఓ గారు అందరు కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళకి ఈ సందర్భంగా స్వచ్ఛ పక్వాడా గురించి, ట్రీ ప్లాంటేషన్ గురించి మనం ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది. ప్రజల్ని కూడా చైతన్యవంతం చేయడం జరిగింది. సో అందరినీ కూడా ప్రతి ఇంట్లో 5 చెట్లు కంపల్సరిగా పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. అందువల్ల విద్యార్థులకి కూడా ఎక్కువ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటుంది, అంతేకాకుండా జ్ఞానవంతులు కూడా అవుతారని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. స్వచ్ఛత పక్వాడా కార్యక్రమంలో భాగంగా ఎన్టీపీసీ మల్యాలపల్లి జెడ్పీ స్కూల్లో ఈ ప్రోగ్రాంని నిర్వహిస్తున్నా. దానికి ఎన్టీపీసీ సిఎస్ఆర్ అధికారులు, హెచ్ఆర్ అధికారులు అందరు వచ్చారు. ఆ కార్యక్రమంలో భాగంగా
మల్యాలపల్లి జిల్లా పరిషత్తులో చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ స్వచ్ఛత అంటే ఏమిటి, పక్వాడా అంటే 15 రోజులలో చేయాల్సినటువంటి కార్యక్రమాలని ఎన్టీపీసీ యాజమాన్యం వాళ్ళ సహకారులతో వివరించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మరి సిఎస్ఆర్ సిడి నుండి మొక్కలని, మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఔషధ మొక్కల్ని, ఎన్టీపీసీ సిఎస్ఆర్ సిడి నుండి పిల్లలకి చాలా ఆనందంగా ఉండడానికి మంచి టీషర్ట్స్ని పంపిణీ చేసి పిల్లలు ఆనందంగా ఉండేటట్టుగా, మొక్కలను పెంచితే దేశ అభివృద్ధికి తోడ్పడినట్టుగా ఉంటుందని చెప్పి వివరించడం జరిగింది. ఈరోజు స్వచ్ఛతా పక్వాడ అనేటువంటి ఒక ర్యాలీని గ్రామంలో అందరూ పాల్పంచుకోవడం జరిగింది. అందులో భాగంగానే 500 ఔషధ మొక్కలు మరియు పండ్ల మొక్కలు పంపిణీ కూడా చేయడం జరిగింది. మన మున్సిపల్ కమిషనర్ అయినటువంటి శ్రీనివాస్ గారు చెట్ల యొక్క ఉపయోగం ఏంటి, దానివల్ల లాభాలు ఎన్నున్నాయి, నరకడం వల్ల నష్టాలు ఎన్నున్నాయి అనే ఉపయోగపడినటువంటి విషయాలు అందరికీ విపరీతకరంగా చెప్పడం జరిగింది. సో నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి వాళ్ళు ప్రతి కనీసం ఒక 2 మొక్కలైనా పెంచండి. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ కోదటి ప్రవీణ్, ఎన్టీపీసీ సిఎస్ఆర్ అధికారి జీవన్రాజు, రామగుండం ఎస్ఐ దత్తాత్రి, పాఠశాల హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు, ప్రజలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2018 ర్యాంకింగ్లో పెద్దపల్లి జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు అందరూ కృషి చేయాలని రామగుండం ఎంఆర్ఓ శ్రీనివాస్ కోరారు. గురువారం రామగుండం తహసీల్దార్ కార్యాలయం ముందు రెవెన్యూ సిబ్బందితో కలిసి స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు SHG-18 యాప్ గురించి వివరించి అభిప్రాయాలను నమోదు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పౌరులందరూ ఓటింగ్లో పాల్గొనేలా తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు SHG-18ను డౌన్లోడ్ చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఓటింగ్ చేయాలన్నారు. డౌన్లోడ్ చేసి ఓటింగ్ కోసం అని చెప్పి మేము ఇక్కడ అందరిని అవేర్నెస్ చేస్తున్నాం. గురువారం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేర, అంటే మన జిల్లాలో అన్ని జిల్లాల కంటే కూడా ఎక్కువ స్వచ్ఛత ఉంది. ఆ దాంట్లో 2 అంశాలపైన ఆల్రెడీ సర్వే కూడా అయిపోయింది. కాబట్టి అంత టాప్లో ఉండి మన యొక్క యాప్ అవగాహన లేకుండా, యాప్ ద్వారా మనం ఓటింగ్ చేయకుండా మనం వెళ్ళకూడదు బాగుందని ఉద్దేశం. గురువారం జిల్లా కలెక్టర్ గారు వారి ఆదేశాల మేర అందరికి అవేర్నెస్ కల్పించి వారితో ఓటింగ్ చేస్తున్నాం. మన ఈరోజు కనీసం 1000 చేస్తామని టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాం. ఎటువంటి లాభాపేక్ష లేకుండా స్వరాష్ట్ర సాధనకు ఉద్యమంలో పనిచేసి నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యల కోసం అహర్నిశలు పాటుపడుతున్న టీఆర్ఎస్ నాయకులు కోరకంటి చందర్, కందుల సంధ్యారాణి, పెద్దపేట శంకర్గౌడ్, కొంకటి లక్ష్మీనారాయణను విమర్శించే స్థాయి ఎమ్మెల్యే అనుచరులు మాడా నారాయణరెడ్డి, ఆడపు రాజేశం, పవన్లకు లేదని టీఆర్ఎస్ నాయకులు బొమ్మగాని తిరుపతి గౌడ్, బొడ్డుపల్లి శ్రీనివాస్, మేకల మైసయ్య అన్నారు. గురువారం రామగుండం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇతర నాయకులతో కలిసి వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించిన కోరకంటి చందర్, జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, పెద్దంపేట శంకర్గౌడ్ తదితరులను విమర్శించే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. జై తెలంగాణ అన్న రోజు నై తెలంగాణ అన్నవారు నేడు ఏ జెండా కింద ఉన్నారని, ఉద్యమంలో పాల్గొన్న వారిని వారు టీఆర్ఎస్ నాయకులు కాదనడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ప్రజాక్షేత్రంలోకి వస్తే టీఆర్ఎస్ నాయకులు, ఉద్యమ నాయకులు ఎవరనేది ప్రజలే తెలుస్తారన్నారు. ఉద్యమకారుల దయా దాక్షిణ్యాల మీద, వారి కష్టార్జితం మీద ఓటు బ్యాంకు సంపాదించుకున్న సోమారపు సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడన్నారు. ఏ రోజు కనీసం గ్రామస్థాయి వార్డు మెంబర్గా కూడా ఎన్నిక కానివారు నేడు మాట్లాడుతుండడం హాస్యాస్పదంగా ఉందని, మహిళ అని కూడా చూడకుండా జడ్పీటీసీని విమర్శించడం సిగ్గుచేటన్నారు. మాట్లాడే ముందు విచక్షణ మరచి మాట్లాడవద్దని, రాజకీయ చదరంగంలో బలిపశువులు కావద్దని హితవు పలికారు. ఇకనైనా దిగజారుడు మాటలు మానుకోవాలని, లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో దెబ్బతినక తప్పదన్నారు. టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో కీలకం భూమి పోషించినటువంటి ఈరోజు కోరకంటి చంద్ర గారు టీఆర్ఎస్ నాయకులు కాదని అనడం వారి అవివేకానికి నిదర్శనం. ఈరోజు జడ్పీటీసీ గారు కూడా టీడీపీ పార్టీ నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలో వచ్చి వారు కూడా తమదైన శైలిలో ఉద్యమంలో పాల్గొన్న నాయకులు వీరు. వీరు టీఆర్ఎస్ నాయకులు కావడం కాదని చెప్పేసి ఈరోజు కొంతమంది నాయకులు
అవాకులు సేవకులు పిలుస్తున్నారు. వారు మేము జై తెలంగాణ రోజు, వాళ్ళు నై తెలంగాణ రోజులు, వాళ్ళు ఎప్పుడున్నారు, వాళ్ళు ఇప్పుడు ఏజెండా మీద ఉన్నారు, ఏజెండా కింద ఉన్నారని చెప్పేసి మేము వాళ్ళని అడుగుతున్నాము. కాబట్టి ఇకనైనా కూడా మీ యొక్క అవివేకాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఈరోజు మీ యొక్క రాజకీయ ఎత్తుగడలను కప్పిపుచ్చుకోవడానికి ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు టీఆర్ఎస్ నాయకులు కాదు, వీళ్ళకి టికెట్ రాదు, వీళ్ళకి టికెట్ వస్తే మేము కూడా అడ్డుకుంటామని చెప్పేసి అవాకులు సేవకులు పిలుస్తున్న మీ యొక్క నాయకులు కూడా మీకు తగిన బుద్ధి చెప్తాం. రానున్న కాలంలో మీకు ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. మీరు కూడా ఏదైనా ఉంటే ప్రజాక్షేత్రంలో రండి, మీరా టీఆర్ఎస్ నాయకులు, మేము టీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రజాక్షేత్రంలో వచ్చినట్టుంటే మీకు తెలుస్తుంది ఎవరు టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ, ఎవరు తెలంగాణ ఉద్యమకాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ప్రజల్లో మీకు కష్టం మాత్రం తప్పకుండా, మీకు నెక్స్ట్ ఉన్న రాను రోజుల్లో కూడా తప్పకుండా ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారులు ఎవరు అనేది ప్రజలు గుర్తించి వారికి అవకాశం ఇస్తారు. కాబట్టి ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తున్నారని చెప్పేసి కోరుతా ఉన్నాం. మహిళలకు కేసీఆర్ గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఎంతో గౌరవం ఇచ్చి ముందంజలో ఉంచాలని కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి కోరడం జరిగితే, ఇక్కడ ఉన్న నాయకులు ఏ ఓట్ల ద్వారా గెలవకుండా లేనిపోని మాటలు చెప్పుకుంటూ మహిళ అనే ఇది లేకుండా కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక్కసారైనా సర్పంచ్ అయితే వాళ్ళకి తెలిసి ఉండు, ఆమె మహిళా నాయకురాలు, సర్పంచ్గా చేసింది, జడ్పీటీసీగా చేసింది, ఎంపీటీసీగా చేసింది, ఎంపీపీగా చేశారు, జడ్పీ లెవెల్లో కూడా జడ్పీ జిల్లా లెవెల్లో పోయారు. జిల్లా లెవెల్లో పోకపోతే ఈ నియోజకవర్గంలో ఒక సోమారం సత్యనారాయణ గారే ఎమ్మెల్యేగా ఉండాలా, ఒక ఆడపడుచు ఎమ్మెల్యేగా ఉండద్దా? ఈ ఎమ్మెల్యే గారు మా దళితులను మొత్తం ఇది చేస్తుండు, అందరిని అరగదొక్కుతుండు. త్వరలోనే ఆయనకు ఈ రామగుండం నియోజకవర్గ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. ఏదేమైనా ఈ ఆడే ప్రాయశం గారు ఒక మహిళని చూడకుండా కూడా అనేకమైన విమర్శలను చేస్తున్నారు. వీళ్ళు వచ్చే ఎలక్షన్లో ఒక వార్డ్ నెంబర్గా గెలిచి చూపమనండి, అప్పుడు వాళ్ళ సత్తా ఏందో చూపిస్తాం. ఇది రాబోయే కాలంలో మన కోరుకాంటి చంద్రన్న కానీ, పెద్దంపేట శంకర్ కానీ, మా సంధ్యరాణి జడ్పీటీసీ గారి కానీ, మా తదితరులు ఎవరు ఉన్నా మేము సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించుకుంటామని శపథం చేస్తున్నాం. జై తెలంగాణ. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముత్యం అనిల్ రెడ్డి, నిమ్మరాజుల సాగర్, మధ్య అన్వేష్, చిలక శ్రీనివాస్, నరేష్, అల్లి గణేష్, రషీద్, నిఖిల్, దిన్ను, రాజ్కుమార్, బి తిరుపతి, కందుల మల్లయ్య, కందుల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. కులవృత్తులను ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్కు అండగా నిలవాలని రామగిరి మండల రజక సంఘం గౌరవ అధ్యక్షుడు నాగెల్లి సంబయ్య పిలుపునిచ్చారు. గురువారం సెంటనరీ కాలనీలో ఆయన మాట్లాడుతూ కులవృత్తులను పటిష్టం చేయడం ద్వారా రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, సీఎం కేసీఆర్ కులవృత్తులకు అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రజకుల కోసం హైదరాబాద్లో రజక కమ్యూనిటీ హాల్, రజక వీరవనిత, చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటుతో పాటు రజకులకు ఎలాంటి షరతులు లేకుండా లోన్లు మంజూరు చేయడం ద్వారా రజకుల అభివృద్ధికి బాటలు పడతాయన్నారు. అలాగే సెప్టెంబర్ 10వ తేదీన చాకలి ఐలమ్మ వర్ధంతి సెంటనరీ కాలనీలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో, తెలంగాణ రాష్ట్రం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని కులాలు రజకుల ఐక్యత లోపల ఉన్నటువంటి అన్ని కులాలకు కూడా వారికి కావాల్సిన సదుపాయాలన్నిటి ఏర్పాటు చేస్తూ ఈ కులాల అభివృద్ధితోటే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో మొన్నటికి మొన్న 11వ తారీఖు నాడు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా రజకుల ప్రతినిధులతోటి సమావేశం ఏర్పాటు చేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రజకులకు ఏదైతే వృత్తితోటి అనారోగ్యం పాలవుతున్నారో దానికి సంబంధించిన వైద్య సదుపాయం అయితేంది, అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన వారికి పింఛన్ సౌకర్యము, మరి వీరనారి చాకలైలమ్మ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండి మీద ఏర్పాటు చేస్తామని చెప్పడం, మరియు అదేవిధంగా హైదరాబాద్ పట్టణం లోపల ఎక్రం స్థలం లోపల మరి రజకుల కమ్యూనిటాలు హాస్టల్ వసతి 5 కోట్ల రూపాయలు ఇస్తూ ఇవన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పడం మరి మీ రజకులు అందరం ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. అదేవిధంగా రజకులకు సంబంధించిన ప్రభుత్వం ద్వారా వచ్చే రుణ సౌకర్యాలను కూడా బ్యాంకులతోటి షరతులతోటి సంబంధం లేకుండా నేరుగా రజకులకు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగినది. మరి ఇప్పుడు ఈ ప్రాంతం లోపల మంతిని నియోజకవర్గం ప్రాంతం లోపల ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి పుట్ట మదన్న గారు ఒక నియోజకవర్గ ప్రజల వాళ్ళ ఇంట్లో బిడ్డగా ఎవరికి ఏ ఆపత వచ్చినా కానీ మరి ప్రజల కష్టసుఖాల లోపల ఒక వాళ్ళ ఇంటి బిడ్డగా ఉంటూ చాలామందికి మరి ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులను అయితేంది, మరి వారి తల్లి పేరు మీద పెట్టినటువంటి పుట్టలింగమ్మ ట్రస్ట్ ద్వారా మరి ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ ఈరోజు మరి మంత్రిని శాసనసభ్యులు
మరి నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాలన్నింటినీ తీరుస్తూ ముందుకెళ్ళనున్నటువంటి తరుణం లోపల ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 4 సంవత్సరాలు అయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి నివేదన సభ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి హైదరాబాద్లోని కొంగరకలాన్ అనే ప్రాంతం లోపల రేపు సెప్టెంబర్ 2 నాడు జరుగుతూ ఉంది. కాబట్టి దానికి మనం రజకులందరం మరి కృతజ్ఞత చూపిస్తూ ఈరోజు రామగిరి మండలంలోని రజకులు అందరం భారీగా తరలి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని మా రజక సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు ధర్మల రాజకుమారయ్య, నిమ్మల చంటి, ధర్మల రాజ సంపత్, రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి విశేషాలు. మరిన్ని తాజా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.